మాస్టర్ నమస్కారంస్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ అర్ధరాత్రి నాడు తన యందు భాషించిన కుంభ చైతన్యము యొక్క స్వరూప స్వభావములు ఆ చైతన్యమునకు అధిపతి అయిన వరుణు యొక్క స్వరూప స్వభావములు మాస్టర్ గారు పరిపూర్ణముగా ఆకలింపు చేసుకునరి వాని ప్రభావము భూమిపై భూమి జీవులపై ఎట్లుండునో కూడా అవగాహన చేసుకుని ఆ చైతన్యమును ఎట్లు ప్రసారము చేయవరనో తెలుసుకుని ఆ ప్రణాళికను అనుసరించి మాసములోని ఒక పర్వదినమున అనగా మే ఇరవై తొమ్మిదిన ప్రసారము ఆరంభించిరి అప్పటి నుండి మే ఇరవై తొమ్మిదవ తేదీ కాల్ డే అను పేరున స్థిరపడినది కుంభ చైతన్యము వరుణ గ్రహము వీని ప్రభావము వివరముగా గ్రహించినచో మాస్టర్ గారి యోగమున గల రహస్యములు కొన్ని అవగాహన కాగలవు అందుచే వీటిని అవగాహన చేసుకున్నట చాలా ముఖ్యం ద్వాదశ రాశులలో కుంభరాశి అత్యంత పవిత్ర రాశిగా తెలియబడుచున్నది మాఘమాసముగా ప్రసిద్ధి గాంచినది మాఘమాసం అనగా మఘానక్షత్ర ప్రభావముతో కూడిన మాసమని అర్థం మఘానక్షత్రం అత్యంత ప్రభావము కలిగిన నక్షత్రం మఘా నక్షత్రమున సప్తర్షి మండలమున్న సమయమున యుధిష్ఠిరుడు చక్రవర్తి అయి ధర్మ సంస్థాపనము గావించినట్లుగా మహాభారతము తెలుపుచున్నది అనగా ద్వాపర కలి సంధిలో యుధిష్ఠిరుడు నిమిత్త కారణముగా మరల సత్యుగము నెలకొల్పబడినదని అవగాహన చేసుకునవచ్చును యుధిష్ఠిరుడు ఏర్పరిచిన ధర్మబద్ధమైన రాజ్యాంగమును చిరకాలము పరీక్షిత్తు నిర్వహించి కలియుగారంభమున కలిని నిర్జించగలిగినని భారత భాగవత గ్రంథములు తెలియజేయుచున్నవి కలి ప్రభావము ఈ భూమిపై దాదాపుగా నాలుగు వేల మూడు వందల సంవత్సరముల నుండి వ్యాపించుచు మానవ జాతిని కుదుపుచున్న సమయమున మరల మాఘ ప్రజ్ఞ భూమిపై అవతరించుట మానవ కళ్యాణము కొరకే కాలచక్రమున కలియుగమున సత్యయుగం ఏర్పడుటకు దైవ ప్రేరితమై ఈ చైతన్యము మాస్టర్ సివివి అనబడు మహర్షి ద్వారా భూమికి అవతరించినట్లు గోచరించుచున్నది